ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బినామీ అని, సాక్షి కార్యాలయాలు ద్వారంపూడి పేరు మీద ఉన్నాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కొట్టేసిన 175,000 ఎకరాలకు ద్వారంపూడి కూడా బినామీగా ఉన్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. కాకినాడలో ద్వారంపూడి కుటుంబ దందాలకు అంతులేదని, ద్వారంపూడి తండ్రి భాస్కర్ రెడ్డి అనపర్తిలో దొంగ నోట్లు ముద్రించి చలామణి చేసేవాడని, రేషన్ బియ్యాన్ని అక్రమంగా షిప్పుల్లో విదేశాలకు తరలించిన చరిత్ర వారిదని, పలువురు ఉపాధ్యాయులను కిడ్నాప్ చేసి బలవంతంగా వారి ఆస్తిని కూడా కొట్టేశారని ఆరోపించారు. కాకినాడలో భాస్కర బిల్డింగ్స్ కాంప్లెక్స్ ద్వారంపూడి పేకట క్లబ్ లో గతంలో ఓ మంత్రిని గన్తో ద్వారంపూడి బెదిరించారని, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయికి ద్వారంపూడికి లేదని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడాడు. వెనక్కి తీసుకోమని చెప్పినా కూడా వెనక్కి తీసుకోలేదు అతను. కర్మగాలి కాకినాడకి ఎమ్మెల్యే అయినందుకు ఈరోజు కాకినాడ ప్రజలకి ఇతను శాపంగా మారాడు అని చెప్పడానికి ముందు అతని నేర చరిత్ర మేము చెప్పదలుచుకుందాం. అనపర్తిలో ఉండంగానేమో దొంగ నోట్లు ముద్రించి చలామణి చేసి కాల్ మనీ ద్వారా ఏ రకంగా ఆ ఏరియాను మొత్తం నాశనం చేశారు అనేది అందరికీ కూడా తెలుసు. కాకినాడలో భానుగుడి సెంటర్లో మహేంద్ర స్వీట్ స్టాల్ యజమానిని ఏ రకంగా మీరు బెదిరించారో ప్రజలందరికీ కూడా తెలుసు.